ఐషా నేషనల్ ఛానల్ కు సుస్వాగతం అండి సబ్స్క్రైబర్స్ కి వ్యూయర్స్ కి షేర్ చేస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి కామెంట్ చేస్తున్న వారికి అందరికి నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు మీరందరూ అన్సబ్స్క్రైబ్ చేయకుండా చక్కగా వెయిట్ చేస్తున్నందుకు మెనీ మెనీ థాంక్స్ అండి నా ఎగ్జామ్స్ అయిపోయాయండి సక్సెస్ఫుల్ గానే చేశాను దేవుడి దయ వల్ల మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ దాదాపుగా దీపావళి చేసుకునే వాళ్ళందరూ కూడా దీపావళి చేసుకుంటున్నారని అనుకుంటున్నాను మరొకసారి దీపావళి పండుగ సందర్భంగా ఆనందాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఈ సందర్భంగా ఒక చిన్న మాట అది ఏంటంటే అండి దీపావళి అనేది నరకాసుర వధ సందర్భంగా అనాదిగా సాంప్రదాయబద్ధంగా మనం ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ చేసుకుంటున్న పండుగ అండి ఇక్కడ మనం గత కాలాన్ని చూస్తే దీపావళి పండుగ చెడును సంహరించి దాన్ని సంతోషంగా ఉత్సవాలలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చండి దుష్ట సంహారం జరిగిన తర్వాత ప్రజలు ఆనంద హర్షాతిరేకాలతోటి ఆనందోత్సాహాలు వెల్లివిరిసి దీపావళి పండుగ నరకాసురుణ్ణి పీడ వదిలింది ఒక దుష్టుని పీడ వదిలింది అనే ఆలోచనతోని ఇప్పటికీ కొనసాగిస్తున్న ఒక సత్సంప్రదాయం అండి దాదాపుగా హిందువులందరికీ దీపావళి పండుగ చాలా గొప్ప పండుగ అండి చీకటి వెలుగుల ప్రపంచం మనకు చెప్తుందండి ఈ అమావాస్య సందర్భంగా దీపావళి వస్తుందండి ఇక్కడ మనం దీపాల వెలుతురు అంటే చీకటిని పారదోలడానికి దీపాల వరస దీపావళి అని మనము అంటామండి అంటే చీకటిని పారద్రోలి వెలుతురుని నింపుకోవడం అనే అర్థం కూడా ఇందులో ఉందండి మరి మనము ఈ కాలానికి ఈ దీపావళి పండుగను అన్వయిస్తే ఎలా ఉంటుంది అని నాకు అనిపించిందండి అరిషడ్ వర్గాలు అని కొన్ని ఉంటాయండి మరి కామక్రోధ ఇలాంటివన్నీ ఉన్నాయండి ఈ అరిషడ్ వర్గాలను మన మనసులలో నుండి తీసివేసి బ్యాడ్ను తీసివేసి కలిసిమెలిసి అందరితోని మానవత విలువలు కొనసాగిస్తూ కలిసికట్టుగా ఉండి మంచి సంఘాన్ని మనం ఏర్పాటు చేయడానికి నిర్మించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని నేను అనుకుంటున్నానండి మనలోని చెడు ఆలోచనలను మనుషుల మన తర్వాత మంచి చెడుల యొక్క కలయికనే జీవితం సుఖ దుఃఖాల కలయికనే జీవితం అండి చీకటి వచ్చిందని మనం ఏమాత్రం బెంగపడవద్దు ప్రతి రాత్రి వెనుక ఒక ఉషోదయము ఉంటుంది అనేది అందరికీ విదితమే కాకపోతే ఆ చీకటిని మనము దాటిన తర్వాత మాత్రమే ఉషోదయపు కాంతి కిరణాలు వస్తాయనేది మనము ఎదురు చూడవలసి ఉంటుంది వేచి చూడవలసి ఉంటుంది అప్పుడు చీకటి వెళ్ళిపోయి కిరణాలు కాంతి కిరణాలు ఏ విధంగా అయితే వస్తాయో జీవితంలో కష్టాలన్నీ వెళ్ళిపోయి సుఖాలు వస్తాయనేది మనం ఒక ఆశ పెట్టుకొని ఓపికతో చీకటిని కష్టాలను భరిస్తే మిగిలింది మనకు వెలుగు సంతోషాలు అవునా కాదా ఈ దీపావళి సందర్భంగా నాకు చాలా ఇష్టపడే దీపావళి అంటే కాకపోతే ఈ బాణాసంచ కాల్చడం అంటే కొంచెం భయము మరి పొల్యూషన్ ప్రమాదాలు పొంచి ఉంటాయని ఒక సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఆ భయం ఒకటి నాకు ఎప్పటికీ ఉందండి ఒకసారి నేను మా ఇంట్లో చిన్నప్పుడు కరీంనగర్లో ఉండేవాళ్ళము మా ఫాదర్ కొన్ని బాణసంచాలు తీసుకొచ్చారండి చిచ్చుబుడ్లు భూచక్రాలు
పాము లాంటి చిన్న చిన్న పిల్లలు ఉండేవండి. దాని వెలిస్తే అది బుడగలాగా వచ్చేదాన్ని చాలా దరిద్రం కొట్టి వాసన ఉండేదండి. అది కాకరపు ఒత్తులు ఇవి తెచ్చేవారండి మా ఫాదర్. ఈ రాకెట్లు తెచ్చేవాళ్ళు కదా, కళ్ళలో పోతాయేమోనని భయం. అందుకని చాలా చిన్న చిన్నవి తెచ్చేవాళ్ళు. లక్ష్మీ బాంబు అండి, సుధీర్ బాంబు అనేవాళ్ళు. లక్ష్మీ బాంబు సుధీర్ బాంబులు ఉండేవండి. అవి తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ అండి. ఇంకా అందరికి పంచేవాళ్ళండి. దీపావళి చిచ్చుబుడ్డి ఒకటి కంటి చిచ్చుబుడి పేల్చరా పేల్చరా అని మా నాన్న, దరిద్రం పోతుంది శని పోతుంది రా పేల్చమని మా ఫాదరు నాకు ఇచ్చారు. మా కుటుంబ సభ్యులందరూ ఎంకరేజ్ చేస్తారు, కాలు కాలు ఏం కదా ఏం కదని. దానికి కాకర పోవచ్చి వెలిగించి నాకు ఇచ్చారు. బిక్కి 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 పట్టుకుంటూ నేను దాన్ని ముట్టించడానికి చాలా దూరంలో ఉండి చెయ్యి మరీ సాగదీసి దాని మీద పెట్టానండి. కాకర పోవత్తిని వెలుతురుని పెట్టాను. నా దరిద్రం అండి, చిచ్చుబుడి కాస్త చెవులు చిల్లులు పడిపోయినాయి వాళ్ళంత ఢామని పెళ్ళిందండి. లక్ష్మీ బాంబు సుతిల్ బాంబు కూడా పనికిరాదండి. నేను భయపడుతూ భయపడుతూ పెట్టడమే గొప్ప. ఆ భయానికి చచ్చిన ఇంకొకసారి కాకర పువ్వొత్తి కూడా పేల్చడం అంటే నా కాల్చడం అంటే నా వల్ల కాదు కాక కాదు అంటే మా వాళ్ళే కాల్చి చుట్టూ నా మీదకి చుట్టి తిప్పుతారండి. అంతే ఆ భయం అండి నాకు. ఇంక ఇప్పుడు పెద్దవరిగిన తర్వాత సరదా పోయిందండి. ఆ భయం కాస్త ఇంకా అనాసక్తిగా మారిపోయింది, ఇంట్రెస్ట్ లేకుండా పోయిందండి. అది నాకు ఎప్పటికీ చిచ్చుబుడి అనగానే సుధీర్ బాంబులాగా పేలిన సౌండ్ చెవులలో గుర్తుకొస్తుంటుందండి నాకు. ఇప్పుడు మాత్రం అండి వేలకు వేలండి డబ్బులు, వేలకు వేలు పిల్లల పేరు మీద తీసుకువచ్చి కాల్పిస్తుంటారండి. అది ఎన్ని డబ్బులండి, అన్ని డబ్బులు సరే కొన్ని కాల్చవచ్చు నో ప్రాబ్లం. అంటే కొంచెం ఏంటంటే ప్రెస్టీజియస్ అన్నమాట. ఈ దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచ పేల్చడం అనేది ఒక ప్రెస్టీజియస్గా మారిపోయింది. వాళ్ళు ఎన్ని కాల్చారా, వాళ్ళు ఎన్ని గంటల వరకు కాల్చారా, మేము ఎన్ని గంటల వరకు కాలుస్తాం అని పోటీలు అండి, పోటీలు. సరే ఓకే పోటీలు ఓకే, కానీ కొంచెం మరి వాయు కాలుష్యం గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో అని ఆలోచన. నాకు అవి బాణసంచ సౌండ్ వినపడుతున్న కొద్దీ అబ్బా డబ్బులు డబ్బులు కట్టాలే గుర్తుకొస్తాయండి నాకు. అయ్యో అన్ని కాల్చేస్తున్నారు, అన్ని డబ్బులు అంతా కాల్చేస్తున్నారు అని అనిపిస్తుందండి. అది కాక పండుగల సందర్భంగా సిల్కీ టైప్లో ఉండే డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటారండి. కొన్నిసార్లు వేసుకొని కాకర పోవచ్చని సరే భయపడిపోయి వాళ్ళ ఫ్రాక్లలో పెట్టేసుకోవడము, దానివల్ల పిల్లలు కాలిపోవడము, ప్రమాదాలు జరగడం అనేవి చాలా చూశాను విన్నా నేను. రాకెట్ కూడానండి, రాకెట్ కూడా సీసాలో పెట్టేస్తారు కదండి, అది వెలిగిందా లేదా అని కొంచెం వెలిగించగానే అది పైకి పోవాలండి. పోలేదనుకోండి దానిలో మళ్ళీ వెలిగిందా లేదా పోతుందా లేదా పనిచేస్తుందా లేదా అని వెళ్ళిపోయి దానిలో తలబెట్టి కళ్ళుతో చూసేసరికి కళ్ళల్లో పొడుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. ఏది ఏమైనా దీపావళి పండుగ మాత్రం అందరి జీవితాలలో సంతోషాలు వెళ్ళి విరిసే పండుగ అని మాత్రం ముక్త కంఠంతో ఏకీభావంతో చెప్పొచ్చండి. కానీ పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏమరపాటుతనం ఏమాత్రం వద్దండి. పెద్దవాళ్ళు వాళ్ళ పక్కనే ఉండి కాటన్ డ్రెస్సులు వేసి కాల్పిస్తే, వాళ్ళ దగ్గర ఉండి కాల్పిస్తే మంచిదండి. షేర్ పటాకులు ఉంటాయి, కుక్క పటాకులు అండి, కుక్క తోక పటాకులు అండి, ఇక్కడ కాలుస్తారండి, ఇక్కడికో పోతే అంటుండి అండి. సుధీర్ బొమ్మలు వెళ్ళేటవి వెళ్తా ఉంటే సౌండ్, అది షేర్ పటాకులు అవి ఆరిపోయినట్టే ఆరిపోయితాయండి. దగ్గర పోగానే ఢాబాలు వెళ్తాయండి. కొంచెం ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. చాలా రోజుల తర్వాత మనం వీడియో చేయడం జరిగింది. మరి మీ ఆదరాభిమానాలకు నేను చాలా సంతోషపడుతున్నానండి. ఇదే ఆనందాన్ని నాకు ఎప్పటికీ ఇస్తారని ఆశిస్తున్నాను. రెండు ఛానల్స్ నుండి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలలో సంతోషాలు ఆనందాలు అన్ని కూడా వెళ్ళి విరియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, బాయ్ అండి, ఉంటానండి. థ్యాంక్ యూ.